नमस्ते वेलकम टू आरटीवी नेम चंद्रशेखर पाट चाना पदन कत्ति पाटक इंका पदुटी तेलंगाना उद्यम में एनो पाटल पाड़ी पाटल रचिंची तेलंगाना उद्यम में तनकंटू ओक पात्रनु సృష్టించుకున్నటువంటి బుర్ర సతీష్ మనతో ఉన్నారు. అక్షరమే నీకున్న ఆయుధం, అన్యాయంపై నీ సమరం, లక్షల మందిని మేలు కొలుపుతావు, రక్షణగా మా తోడుంటావు. న్యాయమన్నది నీకు సిరావి, నీతి గుండెపై అగ్గిపోరా. నీ కలానికి మా సలాములే అన్నా విలేకరి. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, వ్యాడగుండడు గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. సాయుధ పోరాట కిల్ల నల్లగొండ జిల్లలోన కర్వీరాల కొత్త గూడెం ఎత్తిన పిడికిలివన్న సూరమ్మ రామలింగం ఆదర్శ దంపతులకు వీరుడివై పుట్టినావు, విప్లవమై పెరిగినావు. పోరాటమంటే మీరు మా జయశంకరు సారు, బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బరిగిసిన సింగాని ఓ సర్వాయి పాపన్న. మట్టిలో నగలిసినాది మానవ సంబంధము, ఇదేమి మాయ కాలమో ఒరి నాయనా. ఇంటర్నెట్ గాలమో ఒరి నాయన. బాంచందురని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చరమ గీతమై, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చల్ వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ. వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ఉద్యమంలో మీదైనటువంటి పాత్ర పోషించినటువంటి మీరు సామాజిక గీతాలు, విప్లవ గీతాలు, సాయుధ పోరాటానికి సంబంధించినవి ఏం రాశారు, ఈ మధ్యలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు నిన్న ఒకటి మా రోజు వీరన్నది చేయడం జరిగిందన్న. బహుజన విప్లవకారుడు కుల నిర్మూలన కోసం అసలు కులాలే ఉండద్దు, కులాలన్నీ సంఘటితం కావాలని చెప్పేసి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నటువంటి ఒక వీరుడు విప్లవకారుడు మా రోజు వీరన్న పాట చేయడం జరిగింది నిన్న వర్ధన్ సందర్భంగా. బహుజన సిద్ధాంతపు యుద్ధాన్ని వినువో అన్నా మా రోజు, పీడిత బతుకులకు వద్దాని వినువో, నిన్ను మరువము ఏ రోజు. కుల వృత్తులకు దండవు మాలాలు నీలు జెండవు, పోరాట దారివన్న పొలికేక వీరన్న. బహుజన సిద్ధాంతపు యుద్ధాన్ని వినువో అన్నా మా రోజు, పీడిత బతుకులకు వద్దాని వినువో, నిన్ను మరువము ఏ రోజు. సాయుధ పోరాట కిల్ల నల్లగొండ జిల్లలోన కర్వీరాల కొత్త గూడెం ఎత్తిన పిడికిలివన్న సూరమ్మ రామలింగం ఆదర్శ దంపతులకు వీరుడివై పుట్టినావు, విప్లవమై పెరిగినావు. గర్జించిన గలమా ప్రశ్నించేటి తత్వం, నిరుపేదల బలమా కోరావు సమానత్వం. పొడిసేటి ఎర్ర పొద్దువు పోరాట గోరు ముద్దవు, బహుజన సిద్ధాంతపు యుద్ధాన్ని వినువో అన్నా మా రోజు, పీడిత బతుకులకు వద్దాని వినువో, నిన్ను మరువము ఏ రోజు. ఓకే, బాగుంది. బడుగు బలహీన వర్గాలు, పీడిత తాడిత ప్రజల పక్షాన వీరన్న అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాడు. వీరసంగం కావచ్చు, ఇటు కామ్రేడ్స్ కావచ్చు, అతనికి నివాళులు అర్పిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు పాట పాడడం మరొకసారి ఆయన సేవల్ని, సమాజం కోసం ఆయన చేసినటువంటి పని గుర్తించేటట్టయింది. అవునండి. ఇంకా ఎవరి గురించి పాటలు పాడాలి? పాటలు అంటే మామూలు ఏంటంటే సమాజంలో ప్రతి సమస్య మీద కూడా ఒక వీరుల గాథను ఎప్పటికప్పుడు నేను దాదాపు అన్ని పాటలు తీసుకురావడం జరిగింది. ఒక బెల్లి లలిత కావచ్చు, సర్వాయి పాపన్న కావచ్చు, ఈ మా రోజు వీరన్న, సాయుధ పోరాటం, ఇవన్నీ కూడా పాటలు తీసుకొస్తూనే ఉన్నా నేను. ఇంతవరకు ఎన్ని ఆల్బమ్స్ చేశారు? ఈ ఆ పాటలు అంటే దాదాపు వందల పైననే ఉంటాయి అన్న పాటలు. ఇప్పుడు కౌంట్ చేయలేదు, ఇప్పుడు ఒక పుస్తకం వేసేటువంటి ఆలోచనలే ఉన్నా. ఎప్పటి నుంచి వాడుతున్నారు, మీకు ఆసక్తి ఎట్లా వచ్చింది పాటల మీద? చిన్నప్పటి నుండే ఉంది, చిన్నప్పటి నుండే. మామూలుగా భాగవతాల నుండి ప్రారంభమైనటువంటి పాట, ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఇలా ఒక కవులు కవులుగా చాలామంది కవి గాయకులు ఇవాళ ప్రజలకు పరిచయం అయ్యారంటే ఒక ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఉద్యమం
అనేక మంది విప్లవకారులని అనేక మంది సింగర్లని కళాకారులని సమాజానికి పరిచయం చేసింది. అందులో మీరు కూడా ఒకటి అని భావించవచ్చు. మీరు తెలంగాణ ఉద్యమంలో రాసి పాడినటువంటి పాట ఏదన్న నాకోసం? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పాటలు ఉన్నాయి. ఒకటి ఎట్టున్నవో ఎత్తుగున్నో వలస బతుకుల పాట అయితేనేమి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాయిన. పది జిల్లాల ఎదపై పరిసిపోతివా, ఉద్యమాల జెండా ఎగరేయమంటివా, వెనుకడుగు వేయకుండా పోరాటమంటే మీరు మా జయశంకరు సారు. పది జిల్లాల ఎదపై పరిసిపోతివా, ఉద్యమాల జెండా ఎగరేయమంటివా, వెనుకడుగు వేయకుండా. కలమును సేతవట్టి పుస్తకాల దోస్తి గట్టి, అమరుల కథలన్నీ ఆకలింపు చేసుకొని, విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట బట్టి, ఓ విప్లవ సూర్యుడా కనుమూసిన సెందురుడా, పది జిల్లాల ఎదపై పరిసిపోతివా, ఉద్యమాల జెండా ఎగరేయమంటివా, వెనుకడుగు వేయకుండా. నిజంగా అద్భుతం. తెలంగాణ పోరాటంలో మొదటి దశలో 1952-56 మధ్య కాలంలోనే ఆయన విద్యార్థి దశలోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ చిన్నతనంలోనే తెలంగాణ గురించి, తెలంగాణ ఆవశ్యత గురించి చెప్పినటువంటి వ్యక్తి, తెలంగాణ పితామహునిగా గుర్తించబడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి పాడినటువంటి పాట. మరొకసారి ఆయనతో మనం కలిసి ఉన్నామా అనేటువంటి జ్ఞాపకాలని గుర్తు చేసినటువంటి సన్నివేశంగా చెప్పవచ్చు. బాగుంది. దెన్ బెల్లి లలిత. బెల్లి లలిత ఏంటంటే ప్రజల కోసమే ఒక పాట సాగి, అలనాటి ప్రభుత్వం చేత 17 ముక్కలుగా నరకబడి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఒక ప్రజాపాట ఉన్నటువంటి బెల్లి లలిత. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు ఆరతి పట్టే జనం, నింగికెగసిన జాబిల్లి సింగిడి విరిసెనికు ప్రణమిల్లి, ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డ నీ కొందనమే మా చెల్లి లలితక్క, ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డ నీ కొందనమే మా చెల్లి లలితక్క. ఎందరో నిరంకుశ రాజులకి సంబంధించిన పాట సర్వాయి పాపన్నది మనం. బెల్లి లలిత ఆమె హాయంలో అనేక పాటలు పాడింది, ఉద్యమాలు చేసింది, చైతన్యం చేసింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం హత్యకు కుట్ర చేసింది, హతమార్చిండ్రు, అది వేరే విషయం. సో సర్వాయి పాపన్నది కూడా బాగున్నట్టు. సర్వాయి పాపన్నది కూడా ఇవాళ చాలా అద్భుతంగా, సర్వాయి పాప అన్న పాటను కూడా చాలా అద్భుతంగా ఇవాళ ప్రజలు ఆదరించారు పాటను. బహుజన విప్లవ వీరుడు, అసలు మనమే రాజ్యాధికారం ఎందుకు చేపట్టద్దు అని చెప్పేసి ఒక అణచివేత గురైనటువంటి ప్రాంతం నుండి ఎగిసిపడ్డటువంటి కెరటం సర్వాయి పాప అన్న. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దువై పడిసినావు, యుద్ధమై నడిచినావు, బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బరిగీసిన సింగాని ఓ సర్వాయి పాపన్న, బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న, గాయిదోల గండ్రగొడ్డలో సర్దారు పాపన్న, కళ్ళు గీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు, సర్వమ్మగారాల కొడుకువై పెరిగినావు, అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్ని విద్యలందునారి తేరి నోడివయ్యా, రాజాని బాహుడా ఆత్మగౌరవానివయ్యా, కిలాసపూరు కోట సర్వాయి పాపన్నని, పోరాట ఊటనే సర్దారు పాపన్న, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. ఎందుకంటే సర్వాయి పాపన్న తన హాయంలో ఎవరిని లెక్క చేయక, అవును, తనదంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని తయారు చేసుకున్నాడు, తిరుగుబాటు చేశాడు, అనేక రాజ్యాన్ని స్థాపించడానికి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ పల్లె పదాల్లో ఆయన మాట పాట రూపంలో కూడా కనబడుతూనే ఉంటాడు. ఇంకా మీరు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద పాడినటువంటి పాటలు? సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఇప్పుడు మొబైల్స్, ఈ టెక్నాలజీ వాడకం వల్ల
బంధాలు బంధుత్వాలు ఏ విధంగా దూరమే అని చెప్పేసి కూడా ఒకటి పాట వేయడం జరిగింది. ఇదేమి మాయకాలమో వరి నాయనా, ఇంటర్నెట్ గాలమో వరి నాయనా, ఇదేమి మాయకాలమో వరి నాయనా, ఇంటర్నెట్ గాలమో వరి నాయనా, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, మట్టిలో నగలిసినాది మానవ సంబంధము, ఇదేమి మాయకాలమో వరి నాయనా, ఇంటర్నెట్ గాలమో వరి నాయనా, మనిషికి తోటి మనిషి ఆసరగా ఉండేది, మంచి చెడ్డలకు సాయపడుతూ బతికేది, కలుసుడె బందాయే సెల్ఫోనులు వచ్చినాక, మనుషులే మాయమాయే టీవీలాజొచ్చినాక, సుట్టపోడు చచ్చిన రాచరయా కన్నీళ్ళు, సుట్టపోడు చచ్చిన రాచరయా కన్నీళ్ళు, గుండెలు విండుతున్న టీవీల సీరియళ్ళు, ఇదేమి మాయకాలమో ఒరి నాయనా, ఇంటర్నెట్ గాలమో ఒరి నాయనా. ఇంతకుముందు ఎట్లా అంటే ఏమన్నా ఊరుకోవాలంటే ఓ ఎల్లన్ననో మల్లన్ననో అమ్మ అక్క ఓ అవ్వ గౌరికి ఎట్టుకుపోతుంది, కరీంనగర్ ఎట్టుకోవాలి, చింతగుంట ఎట్టుకోవాలి, సిరిసిల్లు ఎట్టుకోవాలని చెప్పేసి ఒక ప్రేమపూర్వకంగా వాళ్ళ వాళ్ళ అప్పటికప్పుడే మనం ఒక బంధం కలుపుకొని వాళ్ళతో అడిగి మన రూట్ తెలుసుకునేది. కానీ ఇప్పుడు అంతేం లేదు. ఇప్పుడు కొత్త ఊరికి ఓ ఈ పత్తా దొరకకపోతే తొవ్వంటవో ఎటొల్ల పిలిసి మరీ అడిగేది, అవ్వక్క అంటూ వరుస పెట్టి పిలిసేది, గమ్యం చేరదాక గమ్మున ఉండేది, అడవిల వారేసిన భయమేముందిరనేడు, అడవిల వారేసిన భయమేముందిరనేడు, గూగుల్ సెర్చ్ కొడితే గుట్టు బయట పడే చూడు, ఇదేమి మాయకాలమో వరి నాయనా, ఇంటర్నెట్ గాలమో వరి నాయనా. అరచేతిలోనే కర్లే స్వర్గం అన్నట్టు ఒక క్యాప్షన్ ఉంది, దాన్ని ఆధారంగా చేసుకొని మెకనైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంట, మా యాంత్రికపరమైనటువంటి జీవితం ఉంది, మంచి చెడు పుట్టుక చావు జన్మదినము ఇట్లాంటివన్నీ కూడా బంధాలు అనుబంధాలకు అవకాశాలు ఇవ్వకుండా వారు తనదైనటువంటి ప్రపంచంలో కేవలం టీవీ ప్రపంచం కేవలం మొబైల్లో ఉన్నటువంటి ఈ కాలంలో మానవ సంబంధాన్ని గుర్తు చేస్తూ మీరు ఈ పాట పాడడం ఇప్పటి తరాలకి ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టున్నా అనిపిస్తుంది. ఇంకా ఈ విద్యా వ్యవస్థ మీద కానీ యువత మీద కానీ ఏదన్నా పాడతారు? యువత మీద అన్ని దాదాపు అన్ని నిర్వీర్యమైనటువంటి బంధాలు బంధుత్వాలు అన్ని అంశాల మీద దాదాపు ప్రతి పాట ప్రతి అంశాన్ని కూడా స్పందిస్తూనే ఉన్నా వస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు సాయుధ పోరాటం, ఇప్పుడు ఎందుకంటే సాయుధ పోరాటం మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. సాయుధ పోరాటం గురించి మనం ఏంటంటే తెలుసుకోవాలి, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో కూడా సాయుధ పోరాటం అంటే దాదాపు అందరికి తెలుసు. కాకపోతే పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలే ఉన్నారనుకోండి, చరిత్ర పుస్తకాల్లో ఉండాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే మొట్టమొదటిగా మన పాటనే వస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఆ పాటను కూడా చాలా అద్భుతంగా జనాలు ఒక ఉద్యమ గీతాన్ని కూడా చాలా అద్భుతంగా ఆదరించారు, ఆ పాటతో నన్ను ఆశీర్వదించారు జనాలు. కారం పొడితో కదిలిన సెల్లే, రోకలి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, బాంచందురని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చరమ గీతమై, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చెల్ వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ, పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ, నెత్తుటితోనే దడిసింది త్యాగాల తెలంగాణ. సూపర్. నైజాం నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలడానికి సాయుధ పోరాటంలోకి ఉరికారు. తెలంగాణ పల్లె పట్టణం అనే తేడా లేకుండా అది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ గాథ మీరు పాట రూపంలో చెప్పడం వల్ల మరొకసారి ఇట్లా జరిగిందా అనేటువంటి వాస్తవాలు తెలుసుకునే అవకాశం కనబడుతుంది. కనుమరుగైపోతున్నటువంటి ఎడ్లబండి, మనం చిన్నప్పుడు ఏ పెళ్లికి పోయినా పేరంటానికి పోయినా కానీ జాతరకు పోయినా కానీ ఏ ఊరికి పోవాలన్నా ఏడికి పోవాలన్నా కానీ అసలు ఒక ప్రతి ఇంటికో ఎడ్లబండి ఉండేది. అది వ్యవసాయానికి సంబంధించినటువంటి పనికి అయితేనేమి, మన రవాణాకు పనికి అయితేనేమి, ప్రతిదానికి ఎడ్లబండి ఒక పెద్ద దిక్కై ఉండేది.
ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఒక జేసీబీ ప్రొక్లైన్స్ ఉన్నోళ్ళకు పెట్టను ఎడ్లబండి ఉంటే అంత విలువగల ఇల్లు అన్నట్టు అది. అటువంటి తరుణంలో ఎడ్లబండి అసలు దూరం అయిపోతే మాది వ్యవసాయ కుటుంబమేమో అది అర్థం దూరమైనటువంటి తరుణంలో బాధపడి రాసుకున్నటువంటి పాట ఎడ్లబండి పాట. యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్ని రామిమ్ము అవ్వోలే జాదిన దాన్ని రా అన్నదాతలాత్మ సాక్షిని అన్నదాతలాత్మ సాక్షిని రెక్కలిరిగిపోయిన ముసలి పక్షిని యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్ని రామిమ్ము అవ్వోలే జాదిన దాన్ని రా ఒంటి గాయం కూర్చి పెంట జార ఒడితి రైతింట రత్నాల పంట రాసి వస్తి పెట్రోలు డీజిలిని ఏనాడు అడుగలే పేగులెండుక పైన మీ సోప తిడువలే ట్రాక్టర్ వచ్చి నొగల నిరిసేరా ట్రాక్టర్ వచ్చి నొగల నిరిసేర కాలం పామై పగబట్టి కరిసేరా యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్ని రామిమ్ము అవ్వోలే జాదిన దాన్ని రా. సూపర్. ఎందుకంటే ఒక పశువులు ఎన్ని ఉంటే ఆవులు ఎన్ని ఉంటే అంత సంపాదన పరుడు అంత రిచ్ పర్సన్ గా స్టేటస్ సింబల్ గా ఉండేది. క్రమక్రమంగా ఎడ్ల బండి సవారి కచ్చురం నాగలు బట్టి దున్నడానికి అన్నిటికీ ఒక ఆవు ఒక కోడె దూడ ఇవన్నీ కూడా ఒక సింబల్ గా ఉండే శారీరక శ్రమ చేసే రైతన్నకి బాసటనిచ్చినవి రాను రాను. అందుకే అన్నదాతల ఆత్మ సాక్షిని అన్న మనం అన్నదాతల ఆత్మ సాక్షి అంటే ఆ రైతు కష్టానికి కన్నీళ్లకు సుఖానికి దుఃఖానికి అన్నిటికీ ఏంటంటే ఒక ప్రత్యక్ష సాక్షి అయి నిలిచింది ఎడ్ల బండి. ఒక రైతు జీవితానికి ఒక సజీవ సాక్ష్యం లెక్క నిలిచింది అంటే ప్రతి చూస్తుంది వాళ్ళిద్దరి ముడిపడినటువంటి బంధాలు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుల వృత్తులలో తీసుకుంటే దాదాపు అన్ని కుల వృత్తుల గొప్పతనాలు కష్టాలు కూడా అన్నీ రాయడం జరిగింది. ఇప్పుడు ఒక మొన్న ఒక ప్రోమో రిలీజ్ చేసిన ఇది గౌడన్న కథాగానం అని చెప్పేసి గీతా కార్మికుల కష్టాలు ఏంటంటే ఆకాశం అంతా తాడి చెట్టు ఉంటుంది ఆ కళ్ళు 50 రూపాయల్లో 100 రూపాయల్లో అవుతుంది ఒక 2 తాళ్ళ మందం ఎక్కితే. ఆ 100 రూపాయలు 50 రూపాయల కోసం ఇవాళ గౌడన్న ఏం చేస్తాడంటే ప్రాణాలకు తెగించి ఆ తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసుకుని వస్తుంటాడు. వాన ఎండ గాల్పు ద్వారము ఇవన్నీ లెక్క చేయకుండా కూడా ఎక్కడంటే 1-2 రోజులు తాడు ఎక్కపోతే ఏంటంటే అది చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది పారది కళ్ళు వారది. అటువంటి టైంలో గౌడన్న కష్టాన్ని గురించి ఒక మొన్న ప్రోమో రిలీజ్ అయినది పూర్తి పాట త్వరలో వస్తుంది. ఆకాశానికి నిచ్చనేసేటోడాకాలే ఆయుధమైనోడా కల్లును కనుగొన్న శాస్త్రజ్ఞుడా తల్లి ఎల్లమ్మకు వారసుడా తాటి చెట్టును మొక్కి తల్లంటావు ఈ తవరమే నీ ఇల్లంటావు మోకు ముత్తాదులే రెండు కళ్ళంటావు నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో చెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడుతవే నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో చెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడుతవే. మీరు అన్నట్టు సతీష్ ఈ మధ్యకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఉల్టా ఆయన మరణించినటువంటి వాళ్ళ సంఖ్యను చూశాము చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు చెట్టు కూలిపోయినటువంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ మధ్యలో ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినట్టున్నది నీరా కూడా ప్రోత్సహిస్తున్నట్టున్నది. ఇది కొంతవరకు ఇంకా వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా ఉండాల్సినటువంటి ఏమన్నా అప్డేట్ టెక్నాలజీ వస్తే బాగుండు అనేటువంటి ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చినాయి కేరళ లాంటి ప్రాంతాల్లో మన దగ్గర కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్డేట్ అయితే కాపాడుకున్నట్టు. ఈ మధ్య కాలంలో మీరు జానపద గేయాలు ఎందుకంటే మనకి తెలంగాణ అంటేనే ముఖ్యంగా కరీంనగర్ గడ్డ జానపద ఎంతో మంది జానపదాలు కళలకు పుట్టినిల్లు తెలంగాణ పోరాటాలకు పుట్టినళ్ళు తెలంగాణ. ఏం పాడారు మీ మధ్యలో ఏం రాశారు? తెలంగాణ జానపదం అంటే అన్న అసలు మొట్టమొదటి జానపదం జానపదం అంటే అసలు తెలుగు వీడియో ఆల్బమ్ తెలుగు వీడియో ఆల్బమ్ ఇక్కడ మన కరీంనగర్ నుండి స్టార్ట్ అయింది లాయి లాయి లబ్బరు అమ్మ అని అందులో రాసినప్పుడు పాట
అప్పుడు పుత్తడి బొమ్మ అత్త కూతురా పిల్లో గౌరమ్మ మరదలు పిల్లో గౌరమ్మ ఏడిక పిల్ల బయలుదేరినవు పిల్లో గౌరమ్మ నువ్వు ఏడిక పిల్ల బయలుదేరినవు పిల్లో గౌరమ్మ ఈ పాటతోని స్టార్ట్ అయిందన్న జానపదాలు జానపదాలు కూడా చాలా రాసిన పాటలు ఉన్నొకటి ఉన్న వచ్చింది ఒకటి అవ్వల్ దర్జా పీరి ఎత్తి నువ్వు వాడుతుంటే అరెదూలా కాడ దుమ్ము రేపే పాట వాడుతుంటే సిండాలేని గడుసుతనం బండాలాయ పడుసుతనం ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు అని చెప్పేసి మొన్న ఒకటి చేసిన పాటలు. సతీష్ జానపద గేయాలకి సినిమా రంగంలో కూడా ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. జానపద గేయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, దానికి ఇంకా చాలా ఆదరణ లభిస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా దసరా మూవీలో చమ్కిల అవును అన్ని ఇప్పుడు జానపదం లేని సినిమా లేదు. మీరేమన్నా సినిమా కొరకి సినిమా రంగంలో పోవడానికి ప్రయత్నం చేశారా? ఏమన్నా అవకాశాలు వచ్చాయి? అవకాశాలు వస్తున్నాయి, కాకపోతే ఇప్పుడు చెప్పడానికి బాగుండదు. తప్పకుండా నేను మరొకసారి మీతోనే కూర్చుంటాను, ఎందుకంటే మీరు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని కళాకారులను కరీంనగర్లో చాలా ఇంట్రడ్యూస్ చేశారు. స్టార్టింగ్లో 2009 నుండి కూడా మీరు కళాకారుల పక్షాన కళాకారుల శ్రేయస్సు కోరుకున్నటువంటి జర్నలిస్ట్ అన్న, మీ కలం అలాగే అప్పుడెట్లుందో అప్పుడు ఇప్పుడు కూడా మీ ప్రేమ అట్లనే ఉంది. జర్నలిస్ట్ మీద కూడా అప్పుడు మనం రాసుకున్నాం పాటలు. అక్షరమే నీకున్న ఆయుధం, అన్యాయంపై నీ సమరం, లక్షల మందిని మేలు కొలుపుతావు, రక్షణగా మా తోడుంటావు. న్యాయమన్నది నీకు సిరావి, నీతి గుండెపై అగ్గిపోరా, నీ కలానికి మా సలాములే అన్నా విలేకరి, జన బాంధవుడా నీ కొందనమే లేరన్నా నీకు సరి అని చెప్పి జర్నలిస్టుల త్యాగాలను పోరాటాన్ని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా గాయాలపలేరు, లాఠీ దెబ్బలు చాలా ఉద్యమానికి ఓర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ప్రాణంగా ఊపిరిగా జర్నలిస్ట్ అన్నలు విలేకరులు అందరూ కొట్లాడారు వాళ్ళ కోసం అని చెప్పేసి అప్పుడు పాట రాయడం జరిగిందన్న. ఎందుకంటే ప్రభుత్వం సాచివేత అంచివేత ధోరణితో ప్రభుత్వాలు ఉండేటివి, ప్రజల పక్షాన ఉద్యమం పక్షాన జర్నలిస్టులు, కౌలు కళాకారులు, రచయితలు, జానపద గాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి అందుకే సబ్బండ వర్ణాలు వచ్చి పాల్గొంటేనే అది సాధ్యమైంది, సాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఈ మధ్య కాలంలో మీకు అత్యధికంగా పేరు వచ్చినటువంటి పాట ఏంటి? అసలు అత్యధిక అంటే ఇప్పుడు సాయుధ పోరాటం, సర్వైవ పని, ఇవన్నీ కూడా మంచి 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 పేరు వచ్చినాయన్న సాంగ్స్. ఇప్పుడు రాస్తున్నాను కొత్త కొత్త పాటలు కూడా, ఇంకా ఉన్న ప్లానింగ్లో ఉన్నాను. అన్నీ మంచి పేరు వచ్చినాయి ప్రజలు. ఇప్పటికి పోరాటం ఏంటంటే నేను రాసినటువంటి ప్రతి పాటను ప్రజలు ఆశీర్వదించారు, ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం ఉంది. కరీంనగర్, కరీంనగర్ అంటేనే అసలు ఒక పాట. ఇక్కడ పెట్టిన ఏ ఉద్యమం అయినా కానీ ఏమైనా కానీ విజయవంతం అవుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఇక్కడనే ఇక్కడ నుంచే ప్రారంభమైంది ఉద్యమం. ఒకటే రాసిన అందులో పాట, అది అది చేసాం కదా. గుండెలపై పారాడెను విప్లవాల జెండా, అనునిత్యం పోరాడే వలసట లేకుండా, ఉద్యమాలలో పెద్ద బతుకమ్మవే తల్లి, ఉద్యమాలలో పెద్ద బతుకమ్మవే తల్లి, నీ త్యాగాల మట్టి చరిత పాడేము మళ్ళీ మళ్ళీ. కరీంనగరు పాట ఇది కథనాలకు తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన బాట. కరీంనగరు పాట ఇది కథనాలకు తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన బాట. వీరు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వారికి అనుకూలంగా పాటలు పాడుతున్నారు. కొంతమంది నల్గొండ సింగర్ కావచ్చు, మన సిరిసిల్లలో కావచ్చు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో. మీకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కానీ పిలిచి సతీష్ నా కొరకు వాడండి, ఒక పాట రాయండి, పాడండి అని చెప్పేసి అడిగింది. చేసినామన్న, చాలామంది చేసినాం. పెద్ద ఇప్పుడు పేర్లు చెప్పకూడదు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా చేసాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు మన పాటలన్నీ పొలిటికల్ లేదు, తప్పకుండా వేసినాం అన్ని పాట, అందరికీ రాసిన పాటలు. ఈ మధ్యకాలంలో అనేక మంది కళాకారులు పుట్టుకొస్తున్నారు, వాళ్ళు ఎట్లయితే బాగుపడతారు, వాళ్ళకి ఎట్లయితే నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక స్టేజ్, ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేదాంట్లో కూడా స్ట్రగుల్ కావాల్సినటువంటి పరిస్థితి, ఏ రంగమైనా సరే దానిలో వాళ్ళకి ఎట్లా అయితే బాగుంటుంది అన్నా.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు ఏంటంటే మునడిదాకా ఏంటంటే అప్పుడు వాస్తవానికి నేను కళారంగానికి వచ్చినప్పుడు 98 99లో అప్పుడు వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి వాడినాం. ఒక వేదిక దొరకడానికి అవకాశం అసలు ఇంత ఇప్పుడు బండ్లే పెట్రోల్ పోసుకొని ఓ బాబు నడుకొని పైసలు పెట్రోల్ పోసుకొని అక్కడికి పోయి పాట పాడే అంటే ఓ 10 మంది కూడా పాట పాడడానికి కష్టాలు పడ్డాం అప్పుడు. అంటే నా పాట వినురి అని అప్పుడు ఆడియో క్యాసెట్లు టేప్ రికార్డర్ క్యాసెట్లు పోయినాయి, సీడీలు వచ్చినాయి, సీడీలు పోయి పెన్ డ్రైవ్లు వచ్చినాయి, మెమోరీ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉంది, నీకు ఎలాంటి పెట్టుబడి లేదు, నీ దగ్గర టాలెంట్ ఉందా? చిన్న ఫోన్లో పెట్టుకొని నువ్వు యూట్యూబ్లో పెట్టుకున్నావు అంటే నీ దగ్గర నీ పాట బాగుండి నీ కంటెంట్ బాగుండి జనాలు రిసీవ్ చేసుకున్నారంటే ఓ నైట్కు నైటే స్టార్లు అయినటువంటి కళాకారులు ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఏళ్ళ నుంచి పాడినా రాకపోవచ్చు, ఎవ్వరి టాలెంట్ కాదన్న. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి పుట్టినా పుట్టినా ప్రతి మనిషిలో ఏదో కళ ఉండే ఉండి ఉంటుంది అని చెప్పేసి మన అన్న భిక్షపాత అన్న రాసిండు పాట. అట్లా ప్రతి ఒక్కరిలో ఏదో కళ ఉంటుంది, ఆ కళను సాకారం చేసుకోవాలి. సాకారం చేసుకున్నప్పుడే మనకు నాకు ఈ పాటలన్నీ విన్నప్పుడు అందరి మాయమైపోతున్నదని మా దాని గురించి చిన్నగా ఒక పాట. అందశ్రీ గారు ఒక గొప్ప కవి. ఆ పాటను ఏంటంటే అసలు ఆ పాటతో నీ ఇంత అంటే మనుషులు అసలు మనం మానవ జన్మ ఎత్తినందుకు ఇంత ఘోరమా అని చెప్పేసి ఒక ప్రశ్న వేసి ఉండి సమాజానికి. 25 పైసల గరుత్తి వెలిగించి 65 కోట్ల వరములు అడుగుతాడు, చీమలకు చిక్కరా చీమలకు చెక్కరా పాములకు పాల్వోసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, కదిల విశ్వము తన కను చల్లలో నడువ కాలగమనంలోన కాటికి పయనమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఎందుకంటే తట్టి లేపండి మానవత్వం ఎట్లా ఉండాలి, ఎట్లా మాయమైతుంది, ప్రస్తుతం ఎట్లా ఉన్నది సమాజం అనే దాని మీద ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. చాలా పాటలు గొప్ప గొప్ప కవులు తెలంగాణ ఉద్యమానికి. ఈ మధ్యలో దాశరథి గారు అంటే నాటి నుంచి నేటి వరకు కూడా బర్నింగ్ సాంగ్ ఆ చల్లని సముద్రం గుర్తుందండి. అట్లాంటి పాటలన్నీ కూడా తట్టి లేకుండా మనం ముందుగా అనుకున్నట్టు సమాజంలో ఉన్నటువంటి ప్రజలని మేల్కొల్పేటువంటివే పాటలు, బాటలు తూటాల్లో వెళ్ళినాయి, అందరికీ స్ఫూర్తినిచ్చినాయి సమాజంలో. ముందు ముందు మీరు మరిన్ని మంచి పాటలతో సమాజం మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేయాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ అన్న. అక్షరమే నీకున్న ఆయుధం, అన్యాయం పై నీ సమరం, లక్షల మందిని మేలు కొలుపుతావు, రక్షణగా మా తోడుంటావు, న్యాయమన్నది నీకు సిరావి నీతి గుండెపై అగ్గిపోరా, నీ కలానికి మా సలాములే అన్నా విలేకరి, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. సాయుధ పోరాట కిల్ల నల్లగొండ జిల్లలోన కర్వీరాల కొత్తగూడెం ఎత్తిన పిడికిలివన్న సూరమ్మ రామలింగం ఆదర్శ దంపతులకు వీరుడివై పుట్టినావు, విప్లవమై పెరిగినావు, పోరాటమంటే మీరు మా జయశంకరు సారు, బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బరి గీసిన సింగాని ఓ సర్వాయి పాపన్న, మట్టిలో నగలిసినాది మానవ సంబంధము ఇదేమి మాయ కాలమో ఒరి నాయన, ఇంటర్నెట్ గాలమో ఒరి నాయన, బాంచందురని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చరమ గీతమై, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చల్ వీరుల గన్నమ్మా ఇది వీర తెలంగాణ.